మనకు కేసీఆర్ ఇచ్చే 10,000 రూపాయలు, దాని పేరు రైతు బంధు. కానీ నువ్వు వేసే యూరియా, నువ్వు వాడే డిఏపి, నువ్వు వాడే పొటాష్, నువ్వు వాడే భాస్వరం, వీటి మీద ఒక పంటకు నరేంద్ర మోడీ గారు సర్కారు ఇచ్చినటువంటి సపోర్టు 9,000 రూపాయలు. 9,000 రూపాయలు రెండు పంటలకు కలిపి 18,000 రూపాయలు సంవత్సరానికి రైతుకు ఎకరానికి ఇస్తున్నారు. ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎరువులు దొరికినాయా? లైన్లు కట్టేది లైన్లు, ఎరువులు దొరకలే, విత్తనాలు దొరకలే, చెప్పు నడిచి లైన్లలో చెప్పు నడిచి మనం నీడ కట్టుకుపోయి ఉండరు. అక్కడక్కడ అప్పుడప్పుడు లైన్లలోనే హార్ట్ అటాక్ చచ్చిపోయిన రైతులు ఉండేది. కానీ తెలంగాణలో రైతులకు ఎరువుల కొరత లేకుండా ఉండాలని చెప్పి మూతపడ్డ రామగుండ ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్ల రూపాయలతో ఓపెన్ చేసి తెలంగాణ రైతాంగానికి లైన్లు కట్టే అక్కర లేకుండా ఎరువులు అందించేటువంటి పార్టీ, ఎరువులు అందించే నాయకుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా ఒకసారి చూసుకోండి. ఇవాళ మనం 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించే రోడ్లు కావచ్చు, మనకు వచ్చినటువంటి కొత్త రైల్వే లైన్లు కావచ్చు, ఇవాళ మనకు రావలసిన ఇల్లు మొన్నటి దాకా వాళ్ళేందా ఇచ్చారని చెప్పి ప్రగల్భాలు పలికింది కేసీఆర్. దేశంలో పేదవాళ్లకు సొంత ఇండ్లు కావాలని చెప్పి, వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి 4 కోట్ల కుటుంబాలకు సొంత ఇండ్లు ఇచ్చిన చరిత్ర నరేంద్ర మోడీది. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఊహించింది తప్ప ఇవ్వలే. నాకు తెలిసి నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినట, పోయి మాకు ఇల్లు ఇవ్వండి, మాకు అప్పు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పబోతున్నాడ. అంటే కేంద్రం ఇస్తే తప్ప ఇండ్లు కట్టడు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప జీతాలు ఇవ్వడు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప పెన్షన్ రాదు కేయ్యాల మనకు గట్టడి పరిస్థితుంది. కాబట్టి వాళ్ళ కోటేసి మన ఆడుకునే కంటే మన ఓటు మనకేసుకుందాం.